నేనటి రోజున అర్జున విషాద యోగం భగవద్గీతలో మొదటి అధ్యాయాన్ని అనుసంధానం చేసుకుని దాని భావాన్ని మనం తెలుసుకున్నాం అర్జునుడు యుద్ధభూమిలో రెండు సేనల మధ్య నుండి దేహబంధువులైనటువంటి వాళ్ళందరినీ చూసి వాళ్ళ మీద ఉండేటువంటి మోహన్ చేత నేను యుద్ధం చెయ్యను ఇలాంటి వాళ్ళని నేను సంహరించి ఆ నెత్తుటి కొడితో నాకు సుఖమేముంటుంది అందుచేత కృష్ణ నేను యుద్ధం చెయ్యను అన్నాడు యుద్ధం చెయ్యనంటే ఎలాగయ్యా అంతా సిద్ధపడి యుద్ధభూమికి వచ్చి రథం మీద నెక్కి వచ్చి సేన మధ్యలోకి వచ్చి యుద్ధం చేయను అంటే ఎలాగా గాంధీవాణ్ణి పడేశాడు శస్త్రాలన్నిటిని వెనక్కి తీసేసాడు సంధించకుండా చేతులు వణుకుతున్నాయంటున్నాడు ఒళ్ళు అంటున్నాడు ఏదో పరితాపం వస్తోందంటున్నాడు నేను యుద్ధం చేయను అని కూర్చుంటే ఎలా ముందే ఉండాలి కదా ఈ మరి వచ్చిన తర్వాత ఎలాగా ఎందుకు యుద్ధం చేయనన్నావు వీళ్ళు నా బంధువులు అన్నాడు ఈ బంధువులను నశింపచేసినట్టయితే కులక్షయం జరుగుతే జరిగితే అది ధర్మ గ్లాన్ ఏర్పడుతుంది వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది కుల స్త్రీలైనటువంటి వాళ్ళ ఆచారాలన్నింటినీ పాటించకుండా నశిస్తారు నశింపచేస్తారు దీనివల్ల సమాజానికి గ్లాని ఏర్పడుతుంది అందుచేత ధర్మానికి గ్లాని ఏర్పడుతుంది అందుచేత చేయను అన్నాడు బాగానే ఉంది అర్జున ధర్మానికి గ్లాని ఏర్పడుతుంది అన్నావు ఆచారం నశిస్తుంది అన్నావు వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది అన్నావు ఇవన్నీ అన్న బాగానే ఉంది కానీ ఎవరికి విహితమైనటువంటి వర్ణాన్ని ఏ వర్ణానికి విహితమైనటువంటి ఆ వర్ణ ధర్మాలని ఆష్టమ ధర్మాలని ఆచరించాలిగా క్షత్రియుడి ధర్మాన్ని క్షత్రియుడు ఆచరించాలి బ్రాహ్మణుడి ధర్మాన్ని బ్రాహ్మణుడు ఆచరించాలి ఇంకో వైశ్య ధర్మాన్ని వైశ్యుడు ఆచరించాలి ఇంకో ధర్మాన్ని శూద్రుడు ఆచరించాలి కదా మరి నీకు ధర్మం ఏంటి క్షత్రియ ధర్మం ఏంటి యుద్ధం చేయడం కదా ధర్మం మరి యుద్ధం చేయనంటావే నువ్వు యుద్ధం చేయనంటే ధర్మగ్లాని కదా నీ ధర్మాన్ని అతిరిక్తంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు కదా ఇదేం ధర్మం అయ్యా అని అడిగాడు అనమాట భగవంతుడు అన్నాడు కష్మలమిదం విషమేష విషమేషముపస్థితం అనార్గ్య జుష్టం అస్వర్గ్యం యుద్ధూకొచ్చి నేను యుద్ధం చేయాలంటే ఏమిటనుకుంటాడు ఓరి అర్జునుడు పిరికివాడైపోయాడు పిరికి పందా అంటారు కదా ఇంత గాంధీవాన్ని ధరించి ఆయన్ని సారథిగా చేసుకొని యుద్ధ భూమిలోకి రథాన్ని తీసుకొచ్చి సేనయో ఉభయోర్ మధ్య రథం అని ఆ మధ్యని రథస్థాప రథాన్ని స్థాపించి మధ్యలోకి వచ్చిన తర్వాత నేను యుద్ధం చేయను అంటే పిరికివాడిపోయి అర్జున్ వెనక్కి వెళ్ళిపోయాడని అందరూ అనుకుంటారు కదా ఎదిరివారు ఇది ధర్మమా అని అపకీర్తి కలుగ చేస్తుంది కదా ఇది అంచేత ఇదం కష్పలం ఇది దుఃఖం ఈ దుఃఖము ఈ ఒడిదుడుకు సమయంలో ఏర్పడింది మనకి దుఃఖం ఎప్పుడు ఏర్పడుతుంది ఒడుదుడుకులు వచ్చినప్పుడు ఏర్పడుతుంది అలా ఏర్పండి ఎందువలన ఎందుకొచ్చింది నీకు అసలు ఈ భయం అనేటువంటిది ఈ వ్యాకులత ఎందుకు ఏర్పడింది నీకు అంచేత పామరులైనటువంటి వాడు వాళ్ళకి రావాల్సినటువంటిది నువ్వు పరాక్రమవంతుడైనటువంటి వాడు ప్రతాపం కలిగినటువంటి వాడు వీరుడైనటువంటి వాడివి ఇట్లాంటి నీకు ఈ రకమైనటువంటి దుఃఖం ఎందుకు వచ్చింది తప్పు కదా ఇది క్లైవ్యం పార్థయ్యే క్షుద్రం హృదయ దౌర్బల్యం తిష్ట పరంతపా అంటాడు అర్జున ఎందుకు భయపడుతున్నావయ్యా క్లైవ్యం స్మగమ నువ్వు భయపడకు ఎందుచేతంటే ఇది ఈ భయం నీకు యుక్తమైనటువంటిది కాదు పామరజనులైనటువంటి వాళ్ళకి సహజమైనటువంటి లక్షణం తప్ప నువ్వు పరాక్రమవంతుడైనటువంటి వాడి లక్షణం కాదు కదా ఇది అంచేత ఇది ఇది చాలా తుచ్చమైనటువంటిది ఈ అధైర్యం అనేటువంటిది అంచేత ఈ అధైర్యాన్ని వదిలి నువ్వు యుద్ధం చేయడానికి లే అని ఆయన్ని ప్రబోధిస్తాడు అంటే అప్పుడు అర్జున్ అంటాడు కథం భీష్మహం సంఖ్య ద్రోణంచిప్రిత్మి పూజార్హావరి సూదనా కృష్ణ ఎలా చేస్తానయ్యా యుద్ధం నేను భీష్మాచార్యులు వారు ఉన్నారు ద్రోణాచార్యుల వారు ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళు పూజ పూజించదగిన వాళ్ళు వాళ్ళంతా ఆచార్య స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని పూజించవలసినటువంటి వాళ్ళని సంహరించడం ఎట్లా తప్పు కదా ఇది గురున గురునహత్తాకి మహానుభావాన్ శ్రేయశ్చర్తం భైక్షమపీహలోకే హత్వార్థ కామంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ ప్రభావం కలిగినటువంటి వాళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళని గురువులైనటువంటి వాళ్ళని ఆహత్వా చంపకుండా ఈ లోకంలోనే నేను ఉంటా వాళ్ళని చంపకుండా కనీసం బిచ్చమెత్తుగా బతుకగలను బతుకుతాను కానీ వీళ్ళని చంపనట ఈ భోగాల్ని వాళ్ళని చంపి ఇలాంటి భోగాలను నేను ఎలాగా భుజిస్తాను నెత్తురు కూటి లాంటిదయ్యా ఇలాంటి వీళ్ళని సంహరించలేను

మాకు చేయం కలుగుతుందా వారికి జయం కలుగుతుందా అనేటువంటిది ఏమో తెలియదు కదా ఎవరు జయిస్తారో ఎవరిని వధిస్తారో ఎవరు జయిస్తారో తెలియదు కదా అంచేత అలాంటి భీష్ముడు దుర్యోధనుడు వాళ్ళు యుద్ధ సన్నదులై ఎదురుగా వచ్చి ఉన్నారు అట్లాంటి వాళ్ళని చంపడం కన్నా వాళ్ళే చంపబడమే నాకు కోరదగినది అంటాడు కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్చాపి థం ధర్మ సమ్మూఢచేత నిశ్చితం బ్రూహితం శిష్యస్తేహం సాధిమాన్ ప్రపన్నం అందుచేత స్వజనంని మా వారిని అందరినీ చంపేస్తానని మనస్సు దీనమవడం వలన స్వాభావికమైనటువంటి నా ధైర్యం చెడిపోయిందయ్యా వీళ్ళందరూ మనకి దేహ బంధువులు అవ్వడం వలన ధర్మం ఇది అని తెలిసే స్థితి కూడా లేకుండా మనస్సు సంశయాత్మకంగా ఉంది అందుచేత నిన్ను అడుగుతున్నాను ఏది చేయాలి ఏది నాకు మంచి ఏది శ్రేయస్కరమైనటువంటిదో దాన్ని నాకు చెప్పు నేను నీకు శిష్యుణ్ణవుతున్నాను నిన్ను శరణు శరణుజొచ్చాను కనుక శాస్త్రాహస్యాలన్నిటినీ నాకు ఉపదేశించి ఇలా చెయ్యి అను నువ్వు నిర్దేశించు అప్పుడు నేను నువ్వు నన్ను నడిపిస్తే నేను చేస్తాను అంటాడు అంటే అప్పుడు నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమా అసపత్న వృద్ధం రాజ్యం సురాణి చధిపత్యం ఈ నిష్కంఠకమైనటువంటి సమృద్ధమైనటువంటి ఈ రాజ్యం మాత్రమే కాదు దేవాధిపత్యమంతా లభించినా కానీ బంధువధలో నిమగ్నమైన అనేటువంటిది ఆ ఇంద్రియాల్ని శోషింపు చేసేటువంటి నా శోకం ఏ విధంగా తొలగిపోతుందో దాన్ని ఆ ఉపాయం నాకు ఏం కనపట్టం లేదయ్యా అనేసరికి సంజయుడు చెప్తాడు ఏవముక్త హృషికేశం గోవిందం శత్రు సంహారకుడైనటువంటి అర్జునుడు కృష్ణుణ్ణి ఆయన చూసి ఇలాగనేసరికి యుద్ధం చేయనని ఆయన చతికిల పడితే ఏమాశ్చర్యం ఇది తగ తగ తగునా నీకు స్నేహం కారు ఇవి రెండు ఆయనలో పొడచూపై అర్జునుడు తన ప్రకృతి తన ధర్మమేదో దాన్ని తప్పి క్షత్రియులకు ఏంటి యుద్ధం చేయడం కదా మరి ఆ ధర్మాన్ని సడలేడు కదా విడనాడేడు కదా విడనా విడుస్తానంటున్నాడు కదా అంచేత అధర్మం అని తలుస్తూ ధర్మమిది అధర్మమిది అని ఏదో తెలియకుండా యాకుల చిత్తంతో ఉన్నాను నేను అంచేత కృష్ణుడు ఆత్మ నిత్యమైనది భగవద్ధీనమైనది అనేటువంటి తత్వ స్వరూప విషయమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞానం చేత రహితంగా యుద్ధం చేయడం అనేటువంటి ఆత్మస్వరూప ప్రాప్తికి ఉపాయమైనటువంటి ఆ జ్ఞానం చేత తప్ప ఇతరమైనటువంటి విధముల చేత విని అజ్ఞానం ఉపశమింపదని యోచించి యాధాత్మ్య శాస్త్రాన్ని అవతరింపజేయడం కోసమని ఉపదేశిస్తున్నాడు కృష్ణుడు అర్జునా అశోచ్యానన్వసోచ్యష్టం ప్రజ్ఞావాదా భాషసే గతూ నగతూచ నానుశో్యంతి పండితాహని నీవు సోపి శోకింపదగని వాటిని చూసి శోకిస్తున్నావు ఎందుచేతనంటే స్వభావం కలిగినటువంటి ఎరిగినటువంటి వాళ్ళకి ఇందులో సోకించవలసినటువంటి అవసరం లేదు ఈ శరీరం నిత్యం కాదు ఆత్మ నిత్యం ఆత్మకి కానీ శరీరము వికారాలు కలిగినటువంటిది పుడుతుంది పెరుగుతుంది మళ్ళీ ఇంకా అభివృద్ధి అవుతుంది జాయతే వర్ధతే అభివర్ధతే చివరికి నశ్యతి కదా శరీరం ఈ శరీరాన్ని పట్టుకొని ఈ బాంధవ్యాన్ని పట్టుకొని నువ్వు సోకిస్తున్నావు ఈ వికారం కలిగినటువంటి ఈ దేహాన్ని పట్టుకొని ఇది నిశ్చ నిత్యం అనుకుంటున్నావు కానీ ఇది నిత్యం కాదు ఆత్మ నిత్యం ఇదే ఆత్మస్వరూప జ్ఞానం కలగడం అంటే ఆత్మస్వరూపాన్ని ఎరగడం ఈ ఆత్మ వేరువేరు ఉపాధుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ శరీరం వదిలిన తర్వాత ఈ ఆత్మ ఇంకో చోటు కడుతుంది ఇంకో రూపాన్ని చెందుతూ ఉంటుంది కానీ ఈ ఆత్మ నిత్యం జ్ఞానం కలగక ఈ శరీరమే నిత్యం అనుకుని దీనికోసం తాపత్రయపడుతున్నాం దీనికోసం బంధువులనే బాంధవ్యం ఏర్పరచుకొని వీళ్ళ కోసం మనం సోకిస్తున్నాం ఇది తెలుసుకోవాలి అని అర్జునుడికి చెప్తున్నట్ట ఈ బాంధవ్యం అనేటువంటిది ఈ శరీరం ఉన్నంత వరకే ఉంటుంది ఈ ఉపాధి ఉన్నంత వరకు ఈ శరీరం పోయిన తర్వాత తండెవడో తాత ఎవడో మేనమామెవరో ఎవరో స్నేహం ఎవరో ఎవరు వీళ్ళెవరు శాశ్వతం కాదు కదా అంచేత ఇవేవి శాశ్వతమైనటువంటి కాదు శరీరం దహింపబడుతుంది కానీ ఆత్మ అసోచ్యానంద అసో్యస్వం భాషసే పండితులైనటువంటి వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది వాళ్ళు పరు అంచేత ఆత్మ నిత్యమైనది గనక నత్వాహం జనాధిప్యారం ఈ బంధుల్ను వధించడం కోసం కాకుండా ఆత్మ ఒక్కటికి ఒకటికి భేదం పారమార్థికమైనదని భగవంతుడే చెప్పున్నాడు కనుక ఇది దేహభేదం ఈ భేదం వేరు ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్న ఆత్మ వేరు ఇంకొక శరీరంలో ఉన్న ఆత్మ వేరు శరీర భేదం చేత ఆత్మ వేరుగా కనిపిస్తుంది కానీ ఆత్మ మాత్రం నిత్యమైనటువంటిది ఇది ఇలాగ పెడుతూ ఉంటుంది ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇంకో శరీరంలోకి ఎలాగ ప్రవేశిస్తుంది ఎలాగ అంటే ఈ ఆత్మ ఎప్పుడూ ఉండేటువంటిది శరీరములే మారుతూ ఉంటాయి రూపములే మారుతూ ఉంటుంది కుండ ఉంది కుండ దానికి ఉపాధి ఏమిటి మట్టి ఆ మట్టితోటి కుండ తయారు చేస్తాడు కుండ రూపాన్ని కలిగి ఉంటుంది కుండ మామూలుగా కనిపిస్తుంది రూపంలో మనకు కుండగా కానీ దాంట్లో ఉండేటువంటిది మట్టి నిత్యం ఈ కుండ రూపం పోయి ఇంకో రూపంలో మళ్ళీ మృతులో కలిసిపోయి ఉపాధిలో కలిసిపోయి మళ్ళీ ఇంకొక రూపాన్ని పొందుతూ ఉంటుంది ఒక గ్లాసుగా తయారు చేయొచ్చు ఒక కుండగా చేయొచ్చు ఒక కూజాగా తయారవచ్చును కానీ మట్టి మాత్రం నిత్యం అలాగే శరీరాలు వేరు వేరు శరీరాలు వేరు వేరు ఉపాధులు కలుగుతాయి కానీ దానికి కారణమైనటువంటి ద్రవ్యం మాత్రం ఒకటే అది ఆత్మ ఆత్మ నిత్యము ఈ శరీరాలన్నీ భేదంగా ఉంటాయి ఇది మనకి అర్జునుని ద్వారా మనకి తెలియచేస్తున్నాడు అనమాట మనం నిత్యమైనటువంటి ఆత్మల్ని వదిలేసి శరీరమే శాశ్వతమైనది నిత్యమైనది అనుకుని ఈ శరీరం కోసం పాటుపడతాం కానీ ఆత్మ ఉజ్జీవనం కోసం పాటుపడాలి ఆత్మ ఉజ్జీవించాలంటే ఏం చేయాలి అంటే ఆత్మకి నాశనం లేదు కనుక దానికోసం ఆత్మకి అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు కనుక పరమాత్మ విధేయమైనది కనుక శరీరం కోసం కాకుండా ఆత్మోజీవనానికి మనం పాటుపడాలి అని చెప్తున్నాడు అలాగే నాయతే మృయతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావా వా నూయ అజో నిత్య శాశ్వతోయం ప్రాణో నాన్ నహన్యతే హన్యమాని శరీరే అని ఈ దేహము ఈ సమస్త దేహములందు అందరూ అనుభవించేటువంటి అనుభవిస్తూ జన జనన మరణములు వీటికి వీళ్ళందరికీ దేహాలకి శాశ్వతమైనవి సంబంధించినవి ఆత్మకి ఈ జనన మరణం అనేటువంటివి అంటవు కదా ఆత్మ పరిశుద్ధమైనటువంటిది దేహానికే ఇవన్నీ ప్రజాపతి మొదలైనటువంటి వాళ్ళ దేహములలో ఉండేటువంటి ఆత్మలకు కూడా ఇట్లాంటిది ఉంటుందా అంటే కల్పాదిలో పుట్టి కల్పాంతం వరకు నశించకుండా ఉండేటువంటి వారు కదా వాళ్ళు అంచేత ఈ దేహములందు కలిగినటువంటి ఆత్మ జన్మరహితుడై నాశరహితుడై పరిణామశూన్యుడై పురాతనుడయ్యేటువంటి వాటికి కూడా క్రొత్తగానే ఉంటుంది తప్ప అది పాతదిగా కనిపించదు తాను పొంది ఉండేటువంటి ఈ దేహము వధింపబడి నాశం నాశమును పొందుతుంది పొందడు ఆయన అందుచేత ఈ ఆత్మని మరి ఆత్మకి ఉపాధిగా ఉండేటువంటి శరీరం కదా దీన్ని ఎలాగ వదిలేయాలి కష్టం కదండి దీని యొక్క బంధాన్ని అంటే వదిలేయాలి నాయన వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంవ్యాతి నవాని దేహి ఎలాగైతే చినిగినటువంటి బట్టల్ని వదిలేస్తామో అంచు కోరికతో కొనుక్కుంటూ ఉంటాం బట్టలు బట్టలు వేసుకుంటాం అవి బాగున్నాడు వాటి మీద వ్యామోహంతో వేసుకుంటాం అయిపోయిన తర్వాత వదిలేస్తాం కదా బట్టల్ని వాసాంసి జీర్ణాన్ని యథావిగాయ ఎలాగైతే జీర్ణమైపోయినటువంటి బట్టల్ని వదిలేస్తామో అలాగే కొత్త వళ్ళి వేసుకుంటాము అలాగే ఈ శరీరాన్ని జీర్ణమైన శరీరాన్ని ఇంకా ఉండాలి ఇంకా ఉండాలని కోరుకోకుండా ఈ శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరంలోకి ప్రవేశించాలి దీన్ని బట్టలు కూర్చోకూడదు అందుచేత ఈ శరీరం పోతుంది ఆత్మ మాత్రం ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంటుంది ఆత్మ నిత్యమైంది ఈ ఆత్మ నయనం చిందంతి ఆత్మని నయనం చిందంతి శస్త్రాని నయనం దహతి పవక నం క్లేదయంతాప నోషయతి మారుతహ ఈ ఆత్మ దేనికి ఎక్కడా వికారం పొందనటువంటిది శస్త్రాలకి లోను అనటువంటిది శస్త్రాల చేత భేదిం ఛేదింపబడనటువంటిది అలాగే అగ్నిచేత దహింప రానటువంటిది అలాగే నీటి చేత బడనటువంటిది గాలి చేత సుష్ సృష్టింపబడనటువంటిది ఇట్లాంటి లక్షణాలు ఆత్మట అంచేత అచ్చోద్యోయం అదాహ్యోయం అహ్లేద్యో అశోష్యవేవచ నిత్యసర్వర్వగత స్థాణు అచలో సనాతన అని ఈ ఆత్మ ఛేదింపడానికి కానీ దహింపడానికి కాని తడపడానికి కానీ ఎండింపడానికి కానీ శత్యం కానటువంటిది అంచేత ఇతడు నిత్యుడు ఈయన సర్వవ్యాపి స్థిరస్వభావం కలిగినటువంటి వాడు చలింపనటువంటి వాడు పురాతనుడు యాత్మా యాత్మ నిత్యమైనటువంటిది కనుక ఎప్పుడూ ఉండేటువంటిది అని అంచేత దేహమునే ఆత్మగా దలిచినా దుఃఖించాల్సినటువంటి అవసరం లేదయ్యా అంచేత నువ్వు జాతశ్యకి ధ్రువో మృత్యు ధ్రువం తస్మాద్ తస్మాదపరిహారకీర్థే నత్వం సూచితి మర్హసే అని పుట్టినటువంటి వాడికి నాశం తప్పదు అంచేత ఆ తప్పక వస్తుంది కదా పోక తప్పదు కదా ఇది మనకి ప్రకృతిలో సహజమైనటువంటి లక్షణం కదా చూస్తున్నాం కదా అంచేత నష్టమైనటువంటి వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు మరణం పొందినటువంటి వాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు కదా మళ్ళీ పుట్టడం తప్పు అంచేత ఈ పుట్టడం మరణించడం అనేటువంటిది పరిణామాలు ఒకదాని వెనక ఒకటిగా వస్తూనే ఉంటాయి దీన్ని పరిహరించడానికి సాధ్యం కానటువంటివి దీన్ని గురించి సోకించాల్సినటువంటి అవసరం ఏం లేదు నాయనా అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త తత్ర కా పరిదేవన అంటాడు ఇంతవరకు శరీరమే ఆత్మగా భావించినా సోకింపాల్సినటువంటి అవసరం లేదు అని ఇప్పుడు శరీరం కంటే వేరైనటువంటి స్వరూపమై ఉండేటువంటి ఆత్మ కన్నా ఆత్మని చూసినటువంటి వాడికి ఆయన గురించి విన్నవాడు కానీ ఆత్మ తత్వాన్ని ఎరిగినటువంటి వాడు కానీ ఆత్మ దర్శనం చేసినటువంటి వాడు కానీ లేదా ఎరిగినటువంటి వాడు కానీ ఎక్కడ దొరకడు అది చాలా అరుదు ఆశ్చర్యవత్ పశ్చితి కశ్చిదేనం ఆశ్చర్యవత్ పదతి తథైవ చైనమన్య శృణోతి తృత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్ అని ఇట్టి ఇట్లాంటి స్వభావం కలిగినటువంటి జీవుడు తనకంటే ఇతరములైనటువంటి సమస్త వస్తువులకు సజాతీయుడు విజాతీయుడు కాకుండా ఉండ కాకుండా ఉండడం వలన ఆశ్చర్యంలా ఉంటున్నాడు ఇట్లాంటి జీవుడి యొక్క పాపాలని క్షీణించి పుణ్యం వృద్ధి పొందిన ఒకనొకడు దాన్ని పుణ్యం చేత కనుగొంటున్నాడు దర్శిస్తున్నాడు ఆ ఒకనొకడు మరొకడికి చెప్తున్నాడు ఇలా ఉంటుంది అని ఎవడో ఒకడు వింటున్నాడు అట్లా విన్నా కానీ దానిని యథావస్థితంగా కలరూపుతో ఇలా అతిది ఆత్మీలా ఉంటుందని చెప్పేవడబుడు దేహీ దేహే సర్వస్య భారత సర్వాణి భూతాన్ని నత్వం శోచితు అర్హసి అని దేహములు అనిత్యములుగా ఉండేటువంటివి దేహములే కనుక భీష్మాదుల గురించి మాత్రమే కాదు దేవతలు మొదలైనటువంటి వాళ్ళ సమస్త భూతముల గురించి కూడా నువ్వు సోకింపవలసినటువంటి పని లేదు స్వధర్మీచాపేక్ష న వికంపితురహసి ధర్మ్యాధి యుద్ధాష్ట్రేయోన్యత న విద్యతే అని అంతేకాదయ్యా అగ్నిశోమ యాగాదులు చేస్తూ ఉంటాం కదా అగ్నిశోమాది యాగాలు చేసినప్పుడు ప్రాణిహింసనం చేస్తూ ఉంటాం కదా అవి ఎట్లు ధర్మమో ఆ యజ్ఞం చేయడం కోసం ఆ ప్రాణిహింస చేయాలి అది ధర్మం యజ్ఞం యొక్క విధి విహితమైనటువంటి ఆ కర్మది ఎలాగైతే వాటిని మనం అగ్నిశోమాది యోగాలలో ప్రాణిహింస చేస్తామో అలాగే ప్రారంభి ప్రారంభింపబడినటువంటి యుద్ధం ప్రాణిహింసాత్మకమైన కానీ ఇది స్వధర్మమే అని నువ్వు భావించి దీని నుండి నువ్వు వీలు వీల్లేదు చేసి తీరాల్సిందే ఎలాగంటే న్యాయంగా ప్రవర్తించిన యుద్ధం కంటే క్షత్రియుడికి శ్రేయమైనటువంటిది ఇంకొక ధర్మం వేరొకటి లేదు కదా అంచేత శౌర్యం తేజో దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని చెప్తాడు క్షత్రియ ధర్మానికి క్షత్రియానికి స్వాభావికమైనటువంటి ధర్మ కర్మ మీద చెప్పినటువంటి మీద చెప్తుంటాడు అంచేత క్షత్రియ ధర్మం కనుక దీన్ని నువ్వు చేసి తీరాల్సిందే తనంతటా దైవికంగా ప్రాప్తమైనది స్వర్గానికి తెరవబడినటువంటి ద్వార రూపమైనటువంటిది నిర్తిశయ సుఖానికి నిర్విఘ్న సాధన భూతమైనటువంటిది అట్లాంటి ఈ యుద్ధము పుణ్యవంతుల అయినటువంటి క్షత్రియులకే లభిస్తుంది తప్ప ఎవరికి పడితే వారికి లభించదు అందుచేత క్షత్రియుడైనటువంటి నీవు స్వధర్మమైనటువంటి ఈ యుద్ధమును అజ్ఞానం వలన నువ్వు చేయలేకపోతున్నావు ప్రారబ్ధ ధర్మము చే ప్రారంభ ధర్మం చేయనివ్వకపోవడం వలన స్వధర్మ ఫలము అయినటువంటి నిర్తశయ సుఖాన్ని జయాన్ని కలిగేటువంటి నిరసయ కీర్తిని పోగొట్టుకొని నిర్తశేయమైనటువంటి పాపాన్ని పొందుతోను యుద్ధం చేయకపోతే అకీర్తించాపి భూతాన్ని కథయిష్యే వ్యయం చాకీర్తి మరణాదతిచ్యతే అని మరణం కన్నా ఇది బంధుస్నేహం అపకీర్తి మరణం కన్నా నీకు శ్రేయం మరణమే నీకు శ్రేయమైనటువంటిది నువ్వు మరణించినా పర్వాలేదు కానీ ఇది యుద్ధం చేయకపోతే క్షాత్రధర్మానికి విరుద్ధమవుతుంది అని నువ్వు బంధుస్నేహం చేత కరుణ చేత యుద్ధమును మానినటువంటి సూర్యుడు అయినటువంటి వాడికి అపకీర్తి ఎట్లా కలుగుతుంది అంటే భయాద్రణాదుపరతం మన్యంతే తాం మహారథా యేషాంచం బహుమతో భూప యాశ్చసి లాఘవం అని ఏ కర్ణ దుర్యోధనాది మహారథులు నువ్వు సురుడవని వీరుడవని నీకు గొప్పగా తలచి ఉన్నారో వాళ్లే ఇక నీవు యుద్ధము లో నువ్వు వెనక్కి తిరిగితే ఏమి చేయకూరకుంటే నిన్ను చులకనగా చూస్తారయ్యా వాడు నిన్ను శత్రుభయం వలన యుద్ధం నుండి మరలిపోయేవు అని అంటారు అంచేత స్నేహాదుల వలన మరణినా వాణినిగా నిన్ను తలంచరు అంచేత సూర్యులైనటువంటి వాళ్ళు వైరులకు బంధు స్నేహాదుల వలన యుద్ధం నుంచి మరలడం అనేటువంటిది ధర్మం కాదు కదా అంచేత నువ్వు ఈ శత్రువులైనటువంటి వాళ్ళ ఎదుటి పోరాడి నువ్వు క్ష క్షత్రధర్మాన్ని నువ్వు ఆచరించి తీరాలి అంటాడు ఇలాగా క్షత్రియ ధర్మాన్ని అర్జునుడికి ఉపదేశిస్తూ సాంఖ్య యోగం లో మనకి అర్జునుణ్ణి ప్ర ప్రరోచనం చేస్తూ ఇది చేసి తీరాల్సిందే ఇది చేయకపోతే నీకు ప్రత్యవాయం ఏర్పడుతుంది అకీ అపకీర్తి వస్తుంది అని ఇక్కడ రాజ్యంలో బంధువుల మీద ఉండేటువంటి సంఘం బంధువులతో ఉండేటువంటి సంఘాన్ని వదిలేసి వర్ణాశ్రమ ధర్మాల్ని ఆచరిస్తూ లాభ నష్టాన్ని నష్టాల్ని ఆలోచించి దానికి పొంగుటం కానీ పొంగిపోవడం కానీ లేదా కుంగిపోవడం కానీ లేకుండా ఉండడమే యోగం అని సాంఖ్య యోగం సాంఖ్యమంటే బంధువులు బంధువుల మీద ఉండేటువంటి ప్రీతి సిద్ధ్య సిద్ధ్యోసమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే యోగం అంటే బంధువుల ఎందు యామోహం లేకుండా ధర్మాన్ని నువ్వు ఆచరించడమే యోగం అంటే అలాగే ముందు ఒక ఆత్మ ఏ రకమైనటువంటి వ్యామోహాలకి ప్రకృతి బంధాలకి ఇంద్రియాలకి లోబడకుండా ఉండాలి అని చెప్తాడు ఈ అధ్యాయంలో దీన్ని స్థితప్రజ్ఞావస్థ అంటారు స్థితప్రజ్ఞావస్థ కలిగినటువంటి వాడు ఇంద్రియాలకి లోగను కాకుండా ఉండాలి ఉంటే నువ్వు నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తావు స్థితప్రజ్ఞావస్థలో యథా సంహరతే చాయం సర్వశః సర్వశ ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటాడు నాయనా స్థితప్రజ్ఞుడివి కాబోతున్నావా అయితే మున్ముందు పాఠం నేర్చుకో స్థితప్రజ్ఞుడికి కావలసినటువంటి స్థితి ఏంటి అంటే ఇది విని నేర్చుకోనేటువంటిది కాదు చూసి నేర్చుకోవలసినటువంటిదే ఏంటి చూసి నేర్చుకోవాల్సింది అంటే తాబేలు ఉంది చూసేవా ఆ తాబేలు నడుస్తూ ఉంటుంది నడుస్తున్నప్పుడు ఆ కాళ్ళు పైకి పెట్టి ఉంటుంది తాను కానీ ఆగిపోవాల్సి వస్తే కాళ్ళు లోపలికి పెట్టుకొని ముడుచుకొని ఉంటుంది కదలకుండా ఉంటుంది ఉంటుంది అది చూసారా చూడండి తాబేలు ఎలాగుందో అవసరమైనప్పుడు ఇంద్రియాలు వ్యాకోచిస్తాయి లేనప్పుడు వాటినన్నింటినీ అధీనంలో ఉంచుకోవాలి అనేటువంటి పాఠాన్ని చెప్తోంది సందేశాన్ని చెప్తోంది తాబేలు నా అవయవాలు చూడేలాగున్నాయో తాబేలు పాఠం చెప్తోందిట ఇవి అలవాటు ప్రకారం తమంతట తామే బయటకి ప్రసరిస్తూ ఉంటాయి ఇలాగా ఏ ఏమాత్రం అపాయం కలుగుతుంది ఎవరైనా వస్తున్నారనగానే అది ఆ లోపలికి ఆ కాళ్ళని లోపలికి ముడిచేసుకొని జడ పదార్థంలాగుంటుంది చూసేవా నేను వెంటనే లో లోపలికి ముడుచుకుపోతూ ఉంటాను నాకు అవి ఎంత స్వాధీనంగా ఉన్నాయో ఈ ఈ పాదాలు అలాగే నువ్వు కూడా ఈ ఇంద్రియాలు ఉన్నాయి చుసేవా ఇంద్రియాలని అట్లాగా స్వాధీనం చేసుకోవడాన్ని అల అలవరుచుకోవాలి కన్ను చూడాల్సి వచ్చినప్పుడు ఇది చూద్దామన్నప్పుడు చూడాలి చూడకూడదు అన్నప్పుడు కంటితో చూడకుండా ఉండగలిగేటువంటి స్థితి మనకి కావాలి చెవి ఇది వినాలి అనుకున్నప్పుడు వినాలి వినద్దు అనుకున్నప్పుడు ఇది వినకుండా ఉండేటట్టు ఉండాలి నాలుగు ఇది తినాలి అన్నప్పుడు తినాలి ఇది తినకూడదు తినకుండా ఉండాలి ఇది నిగ్రహం ఏదో స్వీట్లు తెగ తినేస్తూ ఉంటే ఏమవుతుంది పెరిగిపోతుంది కదా అయ్యో పెరిగిపోయిన తర్వాత మందు వేసుకో మందు ఎందుకు వేసుకోవాలి ఎందుకు తినాలి తినకుండా ఉండాలి అనేటువంటి నిగ్రహం తాబేళ్లు చూసి నేర్చుకో నువ్వు అని ఇట్లాగ వెంటనే నీ ప్రయత్నమును స్మరించి వాటిని ఉపసంహ ఉపసంహరించుకోవాలి తెలిసిందా అని ఇంకొకటి ఈ అధ్యాయంలో ఇంకో పాఠం చెప్తున్నాడు సముద్ర అని చెప్తున్నాడు అపూర్జమాన అచల ప్రతిష్టం సముద్ర మాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి నా కామ అంటాడు సముద్రం చెప్తోందిట సముద్రం ఎలా ఉంటుందండి ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది ఆ సముద్రంలో నిరంతరం ఎన్నో నదుల యొక్క నీరు చేరుతూ ఉంటుంది నదీ ప్రవాహాలన్నీ వచ్చి సముద్రంలో చేరిపోతూ ఉంటాయి కదా ఆ నదుల యొక్క నీరంతా సముద్రంలోకి రావాలి అని సముద్రం అనుకుంటుందా సముద్రం కోరదు కానీ సముద్రంలోకి చేరిపోతాయి ఇంకొక అవకాశం లేక సముద్రంలోకి వెళతాయి అవన్నీ ఆ సముద్రంలోకి నీరు అంతా వచ్చి చేరిందని సముద్రం అయినా పొంగిపోయి మీదకి వెళ్ళిపోతుందా సముద్రం సముద్రంలాగే ఉంటుంది అందులోనే ఉంచుకుంటుంది అలాగే పోనీ నీరంతా చేరిందని సముద్రం యొక్క రుచి కానీ రంగు కానీ వాసన కానీ పరిమాణం కానీ ఏమైనా మారుతుందా ఏమి మారదే అవి సముద్రంలోనే కలిసిపోతాయి నదీనా సాగరో గతిహీ అని కదా చూసావా నా స్వభావం ఎలాగుంటుందో సముద్రం యొక్క స్వభావం పోనీ సముద్రం యొక్క శాంతికి ఏమైనా లోటు ఉంటుందా ఇవన్నీ చేరుతున్నాయని ఏమైనా అది వ్యాకుల పడుతుందా లేదే అలాగే నీవు కూడా సముద్రంలా ఉండు ఆనందంతో నిండి ఉండాలి ఎప్పుడు విషయానుభవానందం రావాలని కోరకుండా ఉండాలి తనంతట అవి వస్తే నీవు నీ యొక్క హద్దుని దాటకుండా ఉండాలి విషయానుభవాలు వచ్చినప్పుడు ఎంత పరిమితమో అంతవరకే దాన్ని మించి నువ్వు విషయానుభవం చేయకుండా ఉండాలి వాటిలోనే తల ముంకెలైపోయి ఉండకుండా ఉండాలి నీ స్వభావం మారనీయకుండా ఉండాలి నీ శాంతికేమీ అలాగున్నప్పుడు నీకు ఏ రకమైనటువంటి లోటు ఉండదు కదా ఇది సముద్రం ద్వారా ఎలాగుంటుందో సముద్రం అలాగ ఉండాలయ్యా అంతే తప్ప దుఃఖ దుఃఖేష్ అనువిగ్రమన సుగేశ స్పృహ వీతరాఘ భయక్రోధ స్థితధీర్ మునిరుచ్యతే అని ఏదో వచ్చింది కదా అని ఎగిరికి అంతేయడం కానీ ఏదో ఇది వాళ్ళ కష్టం కలిగిందని ఏడవడం కానీ ఇలా కాకుండా రెండింటినీ సమానంగా చూసుకోవాలి దీనివలన క్రోధం వలన లోభము లోభం వలన మోహము మోహం వలన క్రోధము ఇవి రాలేదు రాలేదు అనేటువంటి దీనివలన క్రోధం క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధి బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని వివేచనం పోతుంది ఇది కావాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే ఏర్పడిందో అది అది మనకి లభ్యం కాప దక్కకపోయేసరికి కోపం ఏర్పడుతుంది ఎప్పుడైతే కోపం ఏర్పడిందో ఎలాగైనా దాన్ని సాధించడం కోసమని మన వివేచనం కోల్పోతాం వివేచనం కోల్పోతే బుద్ధి నాశాత్ బుద్ధి లేకుండా పోతుంది బుద్ధి ఎప్పుడైతే పోయిందో ప్రణశ్చతి అంచేత అర్జున ఈ రకమైనటువంటి మోహం చేత నువ్వు ఈ బంధు ప్రీతి చేత లేదా నీ ధర్మం క్షేత్రధర్మం ఏదో దాన్ని నువ్వు మర్చిపోయి దీని ఎందు నువ్వు ప్రవర్తించేవు కనుక ఆత్మజ్ఞానాన్ని కలిగి ధర్మజ్ఞానాన్ని కలిగి శాస్త్రధర్మ మీద దానిని గుర్తించి దాని ద్వారా దానిని నిలబెట్టుకోవడం కోసమని నువ్వు చేయాలి కర్మ చేయాలి కర్మఫలాన్ని నువ్వు అనుభవించకుండా ఆశించకుండా చేయాలి కర్మ కర్మణ్యే అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ స్థితి స్థితిహేతుర్భూహు మాతే సంగోత్స్వ అని ఈ కర్మ నేం చేస్తున్నానని చేయకూడదు దీనివలన ఏదో ప్రయోజనం లభిస్తుందని మనం కర్మ చేయకూడదు చెయ్యాలి యుద్ధం చేయాలి యుద్ధం చేస్తాము దానివలన జయమో అపజయమో కానీ నీకు విహితం కనుక నువ్వు చెయ్యాలి చెయ్యన్నాడు కదా నువ్వు కర్మ కర్మ ఎందు సంఘం లేకుండా కర్మ చెయ్యాలి దీని ఏం చేస్తున్నాను దీనివలన ఏదో ఫల ఫలాన్ని నేను ఆశించి చేస్తున్నానని కాకుండా నేను చెయ్యాలి కనుక చేస్తున్నాను ఇది నా ధర్మం కనుక చేస్తున్నాను ఈ ధర్మం చేసినటువంటి కర్మకి ఫలం నాది కాదు భగవంతుడిది ఈ కర్మ వలన వచ్చేటువంటి ఫలం ఇవాళ ఉంటుంది పుణ్యం చేస్తున్నాం పాపం చేస్తున్నాం పుణ్య వలన పుణ్యం వలన వచ్చినటువంటి కర్మ మనతో పాటు రాదది పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపైతి అని ఉపనిషత్తు ఈ కర్మ మనతోటి పాటుగా వస్తుందా ఈ శరీరంతో ఉండగా ఈ పుణ్యం కర్మ అయిపోతుంది ఈ ఇంకో శరీరం వస్తే ఇది ఈ శరీరంతో సారకపోతే ఇంకో శరీరంతో పాపకర్మ అయిపోతుంది ఇవి రెండు వచ్చేటువంటివి కాదు మనతోటి పాటు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉంటే మనం పైకి ఎడతాం ఆయన దగ్గరికి వెడతాం ఆత్మజ్ఞానం అనేటువంటిది ఆయన అనుగ్రహం వలన లభిస్తుంది తప్ప మన యొక్క కర్మ వలన కాదు కానీ ఆయన వలన లభిస్తుంది కదా అని చేత మనం కర్మ ఏం చేయకూడదు చేయక్కర్లేదు అని ఉండకూడదు అచేతనంగా ఏ రకమైనటువంటి వ్యాపారం లేకుండా నిర్వ్యాపారంగా ఉండకూడదు కర్మ చెయ్యాలి ఆయనే చూసుకుంటే వాళ్ళే మనం ఏం అనుకో అని ఊరుకోవడానికి వీలైదు విహితమైనటువంటి కర్మాచరణ చేసి తీరాలి చేస్తూ దాని ఎందు సంఘం లేకుండా నేనే చేస్తున్నానని కానీ ఫలాపేక్ష రహితంగా చేయాలి ఇది ధర్మం అని ఈ అధ్యాయం ద్వారా మనకి సందేశం ఇస్తున్నాడు భగవానుడు అర్జునుని పాత్ర ద్వారా ఈ దేహబంధం వలన మన ధర్మాన్ని అతిక్రమించి లేదా ధర్మానికి గ్లాని ఏర్పడే విధంగా నడుచుకోవడానికి వీల్లేదు ఎవరైనా సరే వారి వారి వర్ణ ఉచితమైనటువంటి ఆ ధర్మాన్ని ఆచరించి తీరాల్సిందే తీరి ఆచరించకపోతే అప్పుడు గ్లాని ఏర్పడుతుంది దీనివలన సమాజానికి చేటు ఏర్పడుతుంది అంచేత అర్జున ఇది నువ్వు చేసి తీరాల్సిందే అని అర్జునుడికి ఈ అధ్యాయం ద్వారా అర్జును పాత్ర ద్వారా లోకానికి అంతటికీ కూడా ఏంటంటే ఉపదేశం సందేశం ఏంటంటే మీ యొక్క విహితమైనటువంటి ధర్మాన్ని మీరు ఆచరించండి వర్ణాష్టమోచితమైన ధర్మాన్ని ఆచరించండి విహితమైనటువంటి కర్మల్ని అనుష్ఠించండి చేసేటువంటి పనియందు ఏ రకమైనటువంటి సంఘం లేకుండా నేను చేస్తున్నాననేటువంటి భావం లేకుండా ఈ కర్మ వలన ఏదో వస్తుందని కాకుండా మనకు చేయాలి కనుక చేస్తున్నామనేటువంటి భావంతో చేయండి అంతే తప్ప దీనివలన ప్రయోజనాన్ని ఆశించి చేయకుండా ఇది భగవద్ అర్పణ బుద్ధితో ఈ కర్మకి ఆయనే కారణం కరణం కారణం కర్త అని ఆయనే చేయించేవాడు ఆయనే చేసేవాడు ఈ కర్మకి ఫలానికి భోక్త కూడా ఆయనే అనేటువంటి భావంతో చేయండి అనేటువంటి సందేశం ఈ అధ్యాయం ద్వారా మనకి అందిస్తున్నాడు భగవానుడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయణ మార్గేణ మహీషా మహీషాహ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సుఖినో ఓం అస్మద్గురుభ్యో నమ